చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. సత్యవేడు పరిధిలోని గ్రామాలకు సరిపడిన వాటర్ ట్యాంక్ కూడా లేదు. ట్యాంకుల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో కోట్లలో నిధులను మంజూరు చేశారు. కానీ పనులు చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. దీంతో సమీప 4-5 గ్రామాల ప్రజలకు దాహం తీర్చే అవకాశం లేకుండా పోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బలరాం అందిస్తారు. తిరుపతి పార్లమెంటు సెగ్మెంట్కు సంబంధించి ఒక ప్రాంతం సత్యవేడు నియోజకవర్గంలో రాజ్ న్యూస్ బృందం పర్యటిస్తోంది. ఇక్కడున్న సమస్యల్ని ఒక్కొక్కటిగా రాజ్ న్యూస్ బృందం వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్యల్ని, ప్రజా గొంతుకుని వినిపించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మనం సత్యవేడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి, ఆ సమీప గ్రామాలకు సంబంధించి మంచినీటిని సరఫరా చేసే ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. వాటర్ ట్యాంక్ ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది. ఏంటంటే 10 ఏళ్ల క్రితమే, అంటే సుమారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. ఈ వాటర్ ట్యాంక్ మరమ్మతులకు సంబంధించి, ఆ భవంతులకు సంబంధించి ఈ తెలుగు గంగ నుండి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ ప్యూరిఫై అవుతూ ఈ వాటర్ ట్యాంకర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి సత్యవేడు మొత్తానికి కూడా మంచినీటిని సరఫరా చేసే ప్రాంతం ఇది, శుద్ధి చేసే ప్రాంతం ఇది. దీన్ని మరమ్మతులకు సంబంధించి, దీన్ని ఆధునీకరించేందుకు, దీన్ని కొంత మరింతగా విస్తరించేందుకు అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం పైనే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఏ రకంగానూ ఉపయోగించలేదు. దాంతో ఆ నిధులన్నీ కూడా వెనక్కి మళ్ళీపోయాయంట. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకుంటున్న పాపాన లేరు. మంచినీటి సరఫరా ఆ ట్యాంకర్ నుంచి ఈ చాలా ప్రాంతానికి అదే వాటర్ సప్లై చేస్తూ ఉంది. అది ఆధునీకరించకపోవడం, వచ్చిన నిధుల్ని ఉపయోగించకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి మళ్ళీపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎటువంటి నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదంటే పాలకులు కావచ్చు? ప్రభుత్వ విధానంలో లోపం సార్. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ అయినా లేకపోతే ఎంపీటీస్ అయినా లేకపోతే వాళ్ళకి పరిధి కొంత పరిధే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సమ్మర్ ట్యాంక్ కట్టాలి. సమ్మర్ ట్యాంక్ కట్టాలంటే స్థానికులకి కాంట్రాక్ట్ ఇవ్వరు, దానికి ఒక హద్దు పెడతారు, పద్దు. ఈ హద్దు పెడితే ఫస్ట్ వన్ కాంట్రాక్టే తీయాలి, సెకండ్ క్లాస్ కాంట్రాక్టే దాన్ని చేయాలని చెప్పి హద్దు పెడుతున్నారు. ఈ హద్దు పెట్టడం వల్ల స్థానికంగా ఉండేవాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్లాస్ కాంట్రాక్ట్ కావాలన్నా, ఫస్ట్ క్లాస్ కాంట్రాక్ట్ కావాలన్నా ఎక్కడో కడప వాళ్ళు, కర్నూలు వాళ్ళు రావాలి. వాళ్ళు కాంట్రాక్ట్ వారి పేరు మీద తీసుకుని వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తారన్నమాట. ఈ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఆఖరికి చేసే లోపల వాళ్ళకి ఏం మిగలడం లేదు. కాబట్టి ఎందుకు టెండర్ వేసినా కూడా లాభం ఉంటేనే కదా టెండర్ చేస్తారు. వాళ్ళు చేసేది రాజకీయం కాదు, వ్యాపారం. సో దాంట్లో లాభం లేదు కాబట్టి చేయలేకపోతా ఉన్నారు. వాటర్ ట్యాంక్ సంబంధించి సత్యవేడులో చాలా అవసరమైంది. చాలా విలువైన మిట్ట పళ్ళు అనేది చాలా బ్యాలెన్స్ అయినటువంటి సత్యవేడు ప్రాంతం ఇది. గతంలో వాటర్ సమస్యలు ఉన్నాయి. ఆ వాటర్ సమస్యని అధిగమించడానికి అనేక ప్రయత్నాలు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు నిలదీసినాక 7 లక్షలు శాంక్షన్ అయింది. అయితే దాన్ని మరమ్మతు చేయడంలో పాలక పక్షాలు ఉన్న వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చినారా తప్ప దాన్ని అభివృద్ధి చెందాలని లేదు. గతంలో అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర పార్కు కూడా ఉండేది, ఒక శిలాఫలకం. ఇప్పుడు కొత్తగా నిర్మించినట్టు దాన్ని రాజకీయంలోకి మలుచుకోవడం కోసం ప్రయత్నం తప్ప నిజంగా దాన్ని అభివృద్ధి చేసి వాటర్ సత్యవేడు ప్రజానికి ఈ ఎండాకాలంలో సప్లై చేయాలనే ఆలోచన మాత్రం లేదు. ఎందుకంటే వాటర్ సమస్య వస్తే, ఏదో ఒక సమస్య వస్తేనే జనం వాళ్ళని ఆశించే విధంగా వీళ్ళు చూస్తూ ఉన్నారు, పాలకంలో ఉండేవాళ్ళు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. కాబట్టి నిజంగా సమస్యలు వచ్చేటప్పుడు గుర్తించకుండా మనం సమ్మర్ అనుకుంటున్నాం, సమ్మర్లో వాటరు తక్కువ అవుతుందని ఒక ముందుగానే ప్రభుత్వం అంచనా వేయకుండా మీడియా ద్వారా రకరకాలు ఉదరగొట్టే పరిస్థితి తప్ప నిజంగా వాస్తవ రూపంలో మాత్రం జనానికి అక్కడ మేలు జరిగే దాహాన్ని తీర్చేటటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటూనే వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా వారు ఎక్కడా కూడా ముందడుగు వేయట్లేదు అనేది వారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ప్రజాశ్రేయస్సు కోసమే వారు అక్కడ నియమింపబడ్డారు. ఆ దిశగానే వారి చర్యలు తీసుకోవాలి, ఆ దిశగానే వారి ఆలోచిస్తూ వారి ఆలోచనలు, కార్యాచరణలు ఆ రకంగానే ఉండాలంటూ కూడా ఇక్కడ అందరూ కోరుకుంటూ ఉన్నారు. కెమెరామ్యాన్ సురేష్తో బలరాం, సత్యవేడు.